భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా గుంటూరు లార్జ్ సెంటర్లోని ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అధికార ప్రతిపక్ష వామపక్ష పార్టీల నేతలు పలు ప్రజా సంఘాలు భారీ సంఖ్యలో హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మీడియాతో మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన చూపించిన మాటలు ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. मन इधर अनुमति भारत देश व्याप्त उन्नटुवंटि कोटानु मंदि प्रजलु अंबेडकर् गारु रासिनटुवंटि राज्यांगान्नि अनुसरिस्तू उन्नारु. मरि आ रोजु स्वातंत्र्य पोराटंलो ब्रिटिश साम्राज्यवाद शक्तुलु मन भारत देशं मीद व्यापार निमित्तं वच्चि कोन्नि वंदल संवत्सरालु ब्रिटिश परिपालन इड चेस्तू वाळ्ळ राज्यांगान्नि ఈల అమరపరుస్తున్నటువంటి పరిస్థితిలో మరి స్వాతంత్ర పోరాటంలో ఎంతో మంది అసూలు బాసి ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావటం ఈ అందరికీ కూడా తెలుసు. మరి అప్పుడున్నటువంటి మేధావులు, అప్పుడున్నటువంటి పోరాట యోధులు, అప్పుడున్నటువంటి తీర్మానం జరిగింది, ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి ఈ ప్రాంతాన్ని అంబేద్కర్ సెంటర్గా మీరు నామకరణం చేయాలి. ఆ నామకరణానికి సంబంధించి కూడా మీ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో मरी बोर्ड पेटन मरी पेदल इवटों जी तपक दाख संबंधी चर्यतीक तपक मरी ऐलैंड ग्रीनरी यानी मरी वाटर फाउंटेन मैं त्वरगत अभिवृद्धि चेसी अंबेडकर गारी वंत घनम निवाल अर्पिस्टाजेक దళిత సంఘాలు కూడా ఒక తాటి మీద వచ్చి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమలుపర్చి రాజ్యాధికారానికి చేపడటానికి ముందుకు వెళ్ళాలని చెప్పేసరి నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. కొంచెం కూడా దీపై దేవ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మీద వాళ్ళు ఒక ఆలోచన చేసి యువత కూడా మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుని అంబేద్కర్ యొక్క ఆలోచనను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని చెప్పేసరి నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాను.